అవునండి, మీరు కరెక్ట్గానే చదివారు. పొంగడాల ముక్కిడిలో పసందైన బూరెలు. మామూలు ముక్కిడిలో బూరెలు వేగించుకుంటే అందరికీ రాదది, ఆ తూపది చీదేస్తూ ఉంటుంది. నాకు బూరెలు వేయడం రాదండి అంటుంటారు చాలామంది. అటువంటి వాళ్ళ కోసం మాట ఈ వీడియో. శనగపప్పు మామూలుగాను ఇలా నానబెట్టుకుని తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. కుక్కర్లో ఉడకబెట్టుకుని అప్పుడు బూరెలు చేసుకుంటాం మనం. చూడండి, ఇలాగా కుక్కర్లో పెట్టాం. అది కుక్కర్లో, రైట్, కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, శనగపప్పుని నానబెట్టి కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాం. ఉడికిన శనగపప్పుని ఇలాగా వాడుస్తాం అన్నమాట. వాడచడం అంటే అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వేరు చేస్తాం. ఆ నీళ్లు మనం తాలిం పెట్టుకుని అన్నంలో వేసుకుంటాం. చాలా బాగుంటుంది, శనగకట్ట అంటారు. ఈ శనగపప్పుని, ఉడికిన శనగపప్పుని ఇలా స్మాష్ చేయాలన్నమాట. మిక్సీలోను గ్రైండర్లోను కాకుండా మంచి గరిటె తీసుకుని, స్ట్రాంగ్ గరిటె తీసుకోవాలి, లేకపోతే ఆ గరిటె వంగిపోతుంది కదా. అలాగా స్మాష్ చేయాలి, శుభ్రంగా ఎక్కడ బద్ద లేకుండా దాన్ని, శనగపప్పుని స్మాష్ చేయాలన్నమాట. చూడండి ఎలా అయిందో, స్మాష్ అయింది కదా. ఇలాగా స్మాష్ చేయాలి, చక్కగా శనగపద్ద లేకుండా స్మాష్ చేయాలి. తర్వాత పంచదార తీసుకోవాలి. ఒక గ్లాసు శనగపప్పుకి 2 గ్లాసులు పంచదార వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ తీపి ఎక్కువ కావాలి, లేదు తీపి తక్కువ కావాలన్న వాళ్ళు ఆ విధంగా తగ్గించి కానీ లేకపోతే పెంచి కానీ వేసుకోవచ్చు. ఇలాగా ఆ ఉడికిన శనగపప్పులో ఈ పంచదారను వేసి స్మాష్ చేయాలన్నమాట అండి. ఓకేనా? ఈ లోపల మనం ఏం చేస్తామంటే మినప్పప్పు నానబెట్టుకోవాలి కదా. మినపగుళ్ళు, అదే ఇప్పుడు డబుల్ హార్స్ మినపగుళ్ళు వస్తున్నాయి కదండి, ఆ డబుల్ హార్స్ మినపగుళ్ళు తీసుకుంటాం. తీసుకుని అవి ఒక గిన్నెలో నానబెట్టుకుంటాం అన్నమాట. అవి ఎన్ని కావాలంటే అవి కూడా ఒక 2 గ్లాసులు మినపగుళ్ళు తీసుకుని నానబెట్టుకుంటాం. అవి 4-5 గంటలు నానబెట్టిన తర్వాత అది మనం రుబ్బుకోవాలన్నమాట. ఈ మినపప్పులోను బియ్యం కూడా వేయాలి. బియ్యం కూడా వేసి అప్పుడు ఆ రెండు కలిసి రుబ్బుకోవాలన్నమాట. అంటే 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకుని ఒకే గిన్నెలో నానబెట్టేసుకుని అది మనం నాన్న తర్వాత రుబ్బుకోవాలన్నమాట. దోశకు అయితే విడివిడిగా నానబెట్టుకుని విడివిడిగా రుబ్బుకుంటాం, దీనికి అలా అక్కర్లేదు, తూపు కాబట్టి రెండూ కలిపేసి నానబెట్టుకుని అప్పుడు మిక్సీలో లేదా వెట్ గ్రైండర్లో అది మామూలుగా రుబ్బుకోవాలన్నమాట అండి. చూడండి, మినపప్పు బియ్యం కలిపింది వెట్ గ్రైండర్లో రుబ్బుకుంటున్నాం అన్నమాట అండి. అది బాగా మెత్తగా అయిన తర్వాత తగిన ఉప్పు వేస్తాం మనం. తగిన ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది తోపు అన్నమాట అండి, బూరెలకి తోపు, బూరెల చుట్టూ ఉండేదానికి తోపు అన్నమాట. షెల్ అనుకోండి, ఏమనుకోండి, లోపల పూర్ణం ఉంటుంది, పైనమో ఈ తోపు పెడతాం అన్నమాట. ఆ తోపుని రెడీ చేసి పెట్టుకున్నాం మనం. ఇప్పుడు మనం ఇందాక శనగపప్పు పంచదార కలిపింది ఉంది కదా, దాన్నే పూర్ణం అంటాము. ఆ పూర్ణం కూడా తీసుకుంటాం, బయటికి తీసుకుని ఆ పూర్ణాన్ని చిన్న చిన్న ముద్దలు చేసుకుంటాం అన్నమాట అండి. ఎందుకంటే పొంగడాల మూకుడులు చిన్నవిగా ఉంటాయి కదా గుంట్లు, అందుకని చెప్పి ఒక మాదిరి చిన్నవిగా, బూరెలు మరీ పెద్దగా కాకుండా ఒక మాదిరి సైజులా వస్తుంది. అలాగా ఆ పూర్ణాన్ని ముద్దలు చేసి పెట్టుకోవాలి. చూడండి, పూర్ణ ముద్దలు చేస్తున్నాం. అలా ముద్దలు చేసి పెట్టుకోవాలి పూర్ణ ముద్దలు. చాలామంది పిల్లలు పూర్ణ ఉత్తినే తినేస్తుంటారు. అఫ్కోర్స్ నైవేద్యం అది కాకపోతే ఇంట్లో ఈ పూర్ణం కూడా చిన్నపిల్లలకి అప్పటికప్పుడు పెడితే చాలా చక్కగా సంతోషంగా తింటారు. చాలా బాగుంటాయి ఇవి, పూర్ణ ముద్ద కూడా బాగుంటుంది అన్నమాట. పూర్ణం అది నైవేద్యానికైతే మనం తినకూడదు కదా. సరే, ఇప్పుడు పొంగడాల ముక్కుడి తీసుకున్నాం. పొంగడాల ముక్కుడి పొయ్యి మీద పెట్టి ఆ గుంటల్లోనూ, అన్ని గుంటల్లో కూడా 2 స్పూన్లు నూనె వేయాలి. 2 కానీ 3 కానీ చూడండి, కొంచెం ఏంటంటే వేగాలన్నమాట, కాలడం కాకుండా బూరి వేగేలా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువే నూనె పడుతుంది. ఇప్పుడు ఈ పూర్ణం చుట్టూను ఆ తోపు పెట్టి అప్పుడు ఆ బోకెట్లో
వేయిస్తామన్నమాట. వేయించడం అంటే ఇలాగేమి చట్టంతో వేయించడం ఉండదు, గుంట చిన్నది కాబట్టి అలా వేసేసి ఉంచుతాం అంతే, అదే వేగిపోతుంది. నూనె ఎక్కువ వేసాం కాబట్టి అదే వేగిపోతుంది. చూడండి, పూర్ణం చుట్టూ కూడా ఆ తూపు వేసి ఒక్కో గుంటలోనూ అలా వేయాలన్నమాట. ఒక్కొక్క ముద్ద తీసుకోవడం, ఆ తూపు దాని చుట్టూ కూడా వచ్చేట్టుగా చూడడం, అప్పుడు ఆ గుంటలో వేయడం. అది అరటికాయ బజ్జీలు వేసుకుంటాం చూసారా, అలాగన్నమాట. అరటికాయ ముక్కకి మొత్తం శనగపిండి అంతా తగిలేట్టు చూసుకుంటాం చూడండి. అలాగే ఈ పూర్ణానికి ఆ తెల్ల తూపు అంతా కూడా ఉండేటి కవర్ అయ్యేట్టుగా చూసుకుని ఒక్కో గుంటలోనూ ఒక్కో బోరే వేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నామో, అలా ఒక్కో గుంటలోనూ ఒక్కొక్కటి అలా చూడండి అలా వేసుకోవాలి. ఏదన్నా కవర్ అవ్వలేదు అనుకున్నప్పుడు కొంచెం తూపు పైపైన అలాగా వేసుకోవచ్చు. చూసారా, ఆ గుంటల్లోనూ బూరెలు వేసాం మనం. బూరెలు వేసిన తర్వాత ఏమో అలా వేగుతూ ఉంటాయన్నమాట. వేగినప్పుడు నూనె అది జాగ్రత్తగా, మనకి నూనె కూడా జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి. అడుగుని వేగిపోయిన తర్వాత ఒక్కోటి కూడా ఇలాగా చాకుతో కానీ, లేకపోతే స్పోక్తో కానీ, లేదా సన్న ఊసతో కానీ ఒక్కో దాన్ని కూడా ఇలా తిరగేయాలన్నమాట. తిరగేస్తే రెండో వైపు కూడా వేగుతుంది. చూసారా ఎలా వేస్తున్నామో, అలా ఒక్కోటి కూడా తిరగేయాలి, బూరిని తిరగాలి. తిరగేసిన తర్వాత అటు కూడా బాగా వేగుతుంది, బూరి రెండు వైపులా కూడా బాగా వేగుతుంది. చూడండి, నూనె చిందడం కానీ లేకపోతే ఇంకోటి ఏదో నూనె మీద పడడం కానీ ఏమీ ఉండదన్నమాట. ఇందులో ఏంటంటే వంగడాల మూకుడులోనూ అలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి బూరి పైకి ఎగరడం, చేదడం, మీద పడడం అలా ఏమీ కూడా ఉండదు. ఎవరైనా సరే చేసుకోవచ్చు అన్నమాట ఇలాగా. లేకపోతే బూరెలు వేయడం ఎంతో అలవాటు ఉండాలి, ఎంతో ప్రాక్టీస్ ఉండాలంటారు, అలాగేం అక్కర్లేదు. ఒక మాదిరి బూరెని మళ్ళీ ఇప్పుడు చిన్న బూరెలు కూడా చేసుకోవచ్చు. ఇంకా చిన్న బూరెలు బుల్లి బుల్లి కూడా పూర్ణ ముద్ద చిన్న చేసుకుంటే ఇలాగా చిన్నవి కూడా వస్తాయి, బుల్లి బుల్లి బూరెలు కూడా వస్తాయి అన్నమాట. ఇందాక మనం ఒక మాదిరి సైజ్ చేసాం, మళ్ళీ ఇప్పుడేమో ఇది చాలా చిన్న సైజు అన్నమాట. చిన్న చిన్న సైజు బూరెలు కూడా చూడండి గుంటలో పడేట్టుగా ఉన్నాయి. ఇందాక అయితే గుంట నిండిపోయింది, ఇప్పుడు అలా కాకుండా గుంట కొంచెం వెల్తిగా 75% ఉన్నట్టుగా ఉన్నాయి. చూసారా ఇలా చిన్న చిన్న బూరెలు కూడా వేసుకోవచ్చు. అదే మీరు మూకుళ్ళు అనుకోండి, అలా చిన్న పెద్ద వేసుకోవడానికి మీకు వీలు అవ్వకపోవచ్చు, నూనె చీదేస్తూ ఉంటుంది, చేతులు కాలుతుంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో పొంగడాల మూకుడులో వేసిన బూరెలు అన్నమాట. టేస్ట్కి ఏమాత్రం కూడా తీసిపోవు, అలాగే ఉంటాయి. కాకపోతే మనం మూకుడులో వేయించకుండా జాగ్రత్తగా పొంగడాల మూకుడులో ఆ గుంటలో పెట్టి వేయించుకున్నాం. ఇవి చాలా బాగుంటాయి, ఇవి అందరూ కూడా వేసుకోవచ్చు. బూరెలు బాగుంటాయని నేను వేరే చెప్పక్కర్లేదండి, కానీ ఏంటంటే ఆ మూకుడులో వేయించడం అవన్నీ కష్టం, ఇవో పెద్దవాళ్ళే చేయగలరవి మనం చేయలేము, లేకపోతే హోటల్ని తెచ్చుకుందామని కాకుండా ఇలా ఇంట్లోనే పొంగడాల మూకుడులో చేసుకోవచ్చు. అది మనం పండుగ రోజుల్లోనైతే నైవేద్యాల రోజులని, లేకపోతే ఉగాది రోజులున్నప్పుడు దేవుడికి లాగా నైవేద్యం పెట్టుకుంటాము. చిన్న చిన్న బూరెలు చూసారా, నూనె కూడా ఎక్కువ లేకుండా ఉంటుందన్నమాట. అదే మీరు మూకుడులో వేయించుకున్నారనుకోండి, నూనె ఎక్కువ పీల్చేసిందండో అట్లా ఉంటుంది. అమ్మవారికి నైవేద్యాలు పెట్టారు ఇక్కడ, బూరెలు పునుకులు మిగతా పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టారండి. ఉగాది రోజులు కదా, అందుకని చెప్పి ఈ బూరెలు చేయడం ఎలాగో చెప్పాలని మీకు ఈ వీడియో చేశాను. ఆ బూరెలు కూడా సులభంగా చేసుకునే పద్ధతి ఇది, మీకేమీ ప్రమాదం లేదు. చెయ్యి కాలడం లేకపోతే నూనె చిందడం, చీదేయడం అట్లా ఏ ఉండకుండా చక్కగా వస్తాయి. పొంగడాలు ఎలాగైతే వస్తాయో అలాగే వస్తాయి ఈ బూరెలు. అలాగే మీరు అందరూ చేసుకోవచ్చు. ఈ పద్ధతి మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు వెంటనే బూరెలు రావనుకున్న వాళ్ళందరూ కూడా వెంటనే బూరెలు వేసుకోండి, అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి, పండగ బాగా చేసుకోండి. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఆ అమ్మవారు, ఆ గ్రామదేవత మిమ్మల్ని అందరినీ కూడా సంవత్సరం అంతా చల్లగా చూడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకేనా? ఇట్లు సూర్యాద్యం.